గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇప్పుడు 11.2లో మనం సెకండ్ బిట్లో ఆ రోజు ఒక లెక్క చెప్పుకున్నాం. ఇప్పుడు రెండో లెక్క చెప్తున్నాం. రెండోది మూడోది ఒక సెకండ్ బిట్లో మొత్తం త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రోజు ఒక ప్రాబ్లం చెప్పాను, సో ఇప్పుడు సెకండ్ది థర్డ్ చెప్తున్నాం. సో చూడండి, 1 minus tan square 45 by 1 plus tan square 45 degrees, ఓకేనా? సో 1 minus tan 45 ఎంత వాల్యూ టేబుల్ లో చూడాలి మనం. tan 45 1 square root square by 1 plus tan 45 1 square, okayna? 1 minus 1 square root enta 1, 1 square 1 by 1 plus 1 square root enta 1, 1 minus 1, 1 minus 1 enta 0 by 1 plus 1 enta 1 plus 1 2, so 0 by anything 0, 0 by anything 0 vachindi. ee 0 anedi ఒకవేళ మనకు వాల్యూస్ ట్రిగ్నామెట్రీలో ఇస్తే సైన్ జీరో జీరో, సైన్ జీరో ఉండొచ్చు, లేకపోతే కాట్లలో కానీ టాన్లలో కానీ సీకెన్లలో కానీ కోసీకెన్లో దేని ఉంటే ఆప్షన్ దానికి సంబంధించిన వాల్యూ పెట్టుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ ఈ వాల్యూ 2 టాన్ 30, టాన్ 30 ఎంత? 1/√3 బై 1 మైనస్ టాన్ స్క్వేర్ 30, టాన్ స్క్వేర్ 30 ఎంత? 30 tan 30 value 1/√3 whole square, okay na? 1 into 1/√3 and everything 2/√3 by 1 minus 1 square and the 1 by square root cancel 3, okay na? In combination you get na? So 2/√3 by cos of everything kuda 3 avutadi, 3 lcm, okay na? 3 okata 3, 3 minus 1, okay na? So 2/√3 by 3 minus 1, 2/3, okay? So 2/√3, 2/√3 means 3/3 and then reverse of 3/2 of the name. 2 cancel. E 3 name of last coach mano, √3 into √3 last coach by √3, by √3, okay, √3 cancel. So A was in the √3 was in the E √3 and the trigonometry table low. టాన్ 60 వాల్యూ రూట్ 3, టాన్ 60 ఉండొచ్చు ఒకవేళ ఉంటే ఆప్షన్లో, లేదు అంటే కాట్ 30 వాల్యూ ఉండొచ్చు, కాట్ 30 అయినా కానీ రూట్ 3నే. సో ఈ రెండు లేదు అంటే నన్ ఆప్షన్, ఓకేనా? సో ఈ విధంగా చేయాలి. మీరు ఆన్సర్ చేస్తేనే ఆప్షన్ అనేది తెలుస్తుంది అన్నట్టు మనకి. సో టాన్ 60 వాల్యూ అయినా ఉండొచ్చు సెకండ్ ప్రాబ్లంకి, లేదు అంటేనేమో కాట్ 30 వాల్యూ అయినా ఉండొచ్చు, ఓకే? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. sin 60 degrees cos 30 degrees plus sin 30 degrees cos 60 degrees విలువను గణించండి. విలువను గణించిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? sin of 60 plus 30 విలువ ఎంత? సో దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin of 60 plus 30. ఈ దీని ఫైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హావ్ టు ఫైండ్ దిస్ వాల్యూ. అండ్ నెక్స్ట్ సైన్ ఆఫ్ 60 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ వాల్యూ ఆల్సో యూ హావ్ టు ఫైండ్. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత సో దెన్ వాట్ యు కెన్ యూ అబ్జర్వ్, దెన్ ఏం అబ్జర్వ్ చేశారు, దీని నుంచి మీరు ఏం గ్రహించారు అనేది క్వశ్చన్ అడిగారు. సైన్ 60 కాస్ 30 ప్లస్ సైన్ 30 కాస్ 60 వాల్యూని గణించిన తర్వాత ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ అదే క్వశ్చన్ లో కంటిన్యూషన్ అండ్ find the value of sin 60 of plus 30 also, what can you observe, what can you observe from this one, మీరు ఏమి గ్రహించారు దీని ద్వారా అని అడుగుతున్నారు. సో ఏం చేశారు గణించడం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విలువను ఫైండ్ అవుట్ చేద్దాం. సో గివెన్ ఇచ్చినది sin 60 √3/2, ఓకేనా? cos 30 1/2, cos 30 ఆల్సో సారీ 1/2 కాదు, cos 30 ఆల్సో √3/2 ప్లస్ సైన్ 30 1/2 కాస్ 60 1/2,
ఓకేనా ఇవి కూడా టేబుల్ నుంచి పెట్టాం sin 60 అంటే ఎంత √3 బయటుంది టేబుల్ లో చూసుకోవాలి టేబుల్ పర్ఫెక్ట్ గా వచ్చు కాబట్టి నేను డైరెక్ట్ పెడుతున్నా ఓకేనా cos 30 √3 బయటుంది sin 30 1/2 cos 60 1/2 సో √3 ఇంటూ √3 ఇంటూలో ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి డినామినేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి √3 ఇంటూ √3 √3 స్క్వేర్ బై 2 2 సా 4 ప్లస్ ఒకటి ఒకటి బై 2 2 లా 4 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 బై 4 ప్లస్ 1 బై 4 సో 3 ప్లస్ 1 4 బై 4 4 కాస్ అయితే 4 సో కాస్ అయితే ఎంత వచ్చింది మనకు 1 వచ్చింది ఎల్సిఎం వచ్చేసి 4 నాన్న ఎల్సిఎం 4 4 4 1 టైం కాబట్టి 1 3 సార్ 3 9 సో 4 4 1 టైం కాబట్టి 1 వస్తుంది 3 ప్లస్ 1 ఎంత 4 4 బై 4 అంటే 1 వచ్చింది సో ఈ వాల్యూ మొత్తం చేస్తే మనకి ఎంత వచ్చింది 1 వచ్చింది ఇప్పుడు దీన్ని చూద్దాం సైన్ ఆఫ్ 60 ప్లస్ 30 ఎంత ఉంటుంది చెప్పండి 90 డిగ్రీస్ సైన్ 90 డిగ్రీస్ ఎంత టేబుల్ నుంచి 1 సో సైన్ ఆఫ్ 60 ప్లస్ 30 వాల్యూ ఎంత అయితే వచ్చిందో ఈ వాల్యూ మొత్తం కూడా అంతే వచ్చింది ఓకేనా కాబట్టి ఈ రెండు ఏమైతే ఈక్వల్ అవుతాయి సో అది రాస్తున్నాను వై నోటీస్ దట్ సైన్ ఆఫ్ 60 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ ఎంత అయితే వచ్చిందో ఇది కూడా అంతే వచ్చింది సైన్ 60 డిగ్రీస్ కాస్ 30 డిగ్రీస్ ప్లస్ సైన్ 30 డిగ్రీస్ కాస్ 60 డిగ్రీస్ ఓకేనా సో సైన్ ఆఫ్ ఇది ఏ మోడల్లో ఉందో చూడండి ఒకసారి దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు సైన్ ఏ cos b plus sin b cos a రూపంలో ఉందన్నట్టు సో దీన్ని మనం ఒక ఫార్ములా కింద ట్రీట్ చేస్తే కనుక sin a plus b వాల్యూ ఇస్ ఈక్వల్ టు sin a cos b plus sin b cos a అలాగా ఉంటుందన్నట్టు సో ఈ ఇలాంటి మోడల్లో ఎప్పుడైనా సరే ఫార్ములా వస్తే రెండు కూడా సమానం అవుతాయి LHS is equal to RHS సో వి నోటీస్ దట్ నేనేం గ్రహించాను అంటే సైన్ 60 ప్లస్ 30 విలువ ఎంతైతే ఉందో సైన్ 60 కాస్ 30 ప్లస్ సైన్ 30 కాస్ 60 విలువ అంతే ఉంది అని గ్రహించాను అని రాయాలి తెలుగు మీడియం వాళ్ళు ఓకేనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే వీ నోటీస్ దట్ అని పెట్టి ఇది రాసేసరి పోయింది తెలుగు మీడియం వాళ్ళు ఇది రాసిన తర్వాత కంటిన్యూషన్ సో సైన్ 60 ప్లస్ కాస్ 30 విలువ ఎంతైతే వచ్చిందో 1 వచ్చింది సో సైన్ 60 కాస్ 30 ప్లస్ సైన్ 30 కాస్ 60 కూడా అంతే వచ్చింది అని గ్రహించాను అని రాయాలి ఓకేనా సో దాన్ని బట్టి మనం ఒక ఫార్ములా అంటే రాయొచ్చు ఆ ఫార్ములా ఏంటి సైన్ ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి సైన్ బి కాస్ ఏ అవుతుంది సైన్ ఏ ప్లస్ బి అయినా అదే సైన్ ఏ మైనస్ బి కూడా అదే వస్తుంది మీకు సైన్ ఏ మైనస్ బి మైనస్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ కూడా మైనస్ వస్తుంది సో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అయితే సైన్ ఏ కాస్ బి మైనస్ సైన్ బి కాస్ ఏ కూడా ఈక్వల్ అవుతుంది ఇక్కడ నుంచి రెండు ఫార్ములాలు మనం చెప్పవచ్చు ఇవి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీకు ఐడియా ఉంటుంది ఇంటర్మీడియట్ పోయిన తర్వాత నేర్చుకోవచ్చు వాటిని ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్హెచ్ఎస్ వాల్యూ ఫైన్ అవుట్ చేయండి ఆర్హెచ్ఎస్ వాల్యూ ఫైన్ అవుట్ చేయండి ఆ రెండు ఈక్వల్ అని గ్రహించిన తర్వాత చెప్పవచ్చు మనం ఓకేనా థ్యాంక్ యూ రైట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ ఆ సైన్ 60 అనగానే √3 బై 2 పెట్టగలగాలి కాస్ 30 అనగానే √3 బై 2 పెట్టగలగాలి ఫ్రమ్ ద టేబుల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ రైట్ డౌన్ నేను ఇక్కడ మీరు పాజ్ చేసుకోండి పాజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం మొత్తం కనబడుతుంది నేను ఏదైతే తెలుగులో చెప్పానో అది నోటీస్ చేయండి తెలుగులో రాయండి